हाय अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो मनंदर की सरप्राइज वीडियो मन इंका रानरानु मन संडे अंटे जरी कोटडे अनुकुनेलागा मन को वस्तायेमो सारीस मरि तेलियदु एंदुकंटे ఎప్పుడో 7 సంవత్సరాల కిందట నాకు సారీస్ ఇచ్చారంట అది అతను వేవరు నేనైతే అసలు గుర్తుపట్టలేదు వచ్చాక మనిషిని చూసి కూడా గుర్తుపట్టలేదు కానీ ఆయన మార్నింగ్ కాల్ చేసి ఇట్లా నేను 3 డేస్ హైదరాబాద్ లో ఉంటాను సారీస్ ఏమన్నా తీసుకుంటారా అని అడిగారు ఇవాళ యాక్చువల్ గా అర్బన్ కంపెనీలో నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకొని ఫుల్ బిజీగా ఉన్నా ఇవాళ బిజీగా ఉన్నాను అంటే ఆ మాటకి అన్నారన్నమాట నేను 2 3 డేస్ ఉంటాను మీరు చూస్తారా సారీస్ అని అయితే నేను చెప్పాను నేను అంతక ముందులాగా హ్యాండ్ స్టాక్ పెట్టుకోవట్లేదు ఇలా లాస్ట్ వీక్ వేరే వీవర్ వస్తే వీడియో చేశాము అన్ఎక్స్‌పెక్టెడ్ గా చాలా మంచి సేల్ అయ్యింది మినిమం ప్రాఫిట్ తో ఆయనకి నాకు కూడా మినిమం ప్రాఫిట్ తో అలాగే మీరు చేస్తాను అంటే గనుక ఓకే అన్న అన్నాను పాపం వచ్చారు జస్ట్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అయిందో నేను చూడన కూడా చూడలేదు 7 అయిపోతుంది కదా ఇక ఎలాగైనా వస్తానన్నారు కాబట్టి ఇవాళ వేరే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇది ఫాస్ట్ ఫాస్ట్ గా నేను షూట్ చేయాలి అప్లోడ్ చేయాలి చాలా హడావుడిగా చేస్తున్నా చూసేద్దాం మరి ఈ సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి నేను జరీకోట సారీస్ చూపిస్తూ కూడా నాకున్న ఎక్స్‌పీరియన్స్ లో ఈ సారీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఎందుకంటే చాలా మంది తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్న డౌట్స్ ని నేను కూడా ఈ వేవర్స్ ని అడిగి క్లారిఫై చేసుకున్నా అవి మీకు చెప్తాను बॉर्डर्स वच्चेसी इदी कोंचम बनारस स्टाइल बॉर्डर अंडी इकड़ा पीकाक जिंकलु एलिफेंट्स इंका अला लायन अला उन्नायंडी एनिमल अंड बर्ड्स प्रिंट अनुकोवच्चु सारी वीविंग अनुकोवच्चु इला उन्नाय सारी अंता कूडा नेनु चाला हडावुडिगा चेप्पेस्तुन्नानु मिस्टेक्स वस्तायेमो अनुकोवद्दु गंगा जमुना बॉर्डर अंडी आरेंज कलर ओक साइड वच्चेसी राणी पिंक बॉर्डर वच्चिंदी ओक साइड वच्चेसी सिल्वर गोल्ड कॉम्बिनेशन जरी तो रेड कलर बोथ साइड्स अदे कॉम्बिनेशन उ हड़ावड़ चुपता नीन सर चपनक सारी मोतम इलागे उंटी सारी पल्लू इला उ ग्लव रनिंग प्लेन ग्लव मन की एंटे इप्डी रोजे अंडी शारी एदना एन वेल पेकोना मूड नाग फंक्षन की कड़ा आ तरवा मल्ल एदना फंक्षन वस्ते अयो इदे चीरा कटिंग चीरा इला उठी कट्टा मोहाने अड़ी काबट्टी मन ये चीरना एक्व सारे कटटे दाने कोसमनी नैन को वीविंग डिफरेंट उन्ना ఇప్పుడు దీని తర్వాత డబుల్ ఇస్తారా వెండి జరి ఇవన్నీ కాదు వెండి జరినే ఖచ్చితంగా 35% ప్యూరిటీ తోనే ఉంటాయి ఏవైనా కూడా కాకపోతే బోర్డర్ లో వీవింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కాస్ట్ ఎక్కువ సేమ్ బోర్డర్ తో ఉన్నాయి ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటుంది అంటే సిల్వర్ జరి కన్నా గోల్డ్ జరి రేట్ ఎక్కువండి అలాగే సిల్వర్ జరి అయినా గోల్డ్ జరి అయినా కూడా ఈ బోర్డర్ థిక్నెస్ గమనించండి మీరు ఇది సింగిల్ లైన్ నుంచి 4 లైన్స్ థ్రెడ్ వరకు యూస్ చేస్తారు లైన్స్ పెరిగిన కొద్దీ బోర్డర్ వెయిట్ ఉంటుంది థిక్ గా ఉంటుంది అది ఎక్కువ కాస్ట్ మనం అది ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా 10000 పెట్టుకున్నా కట్టేది నాలుగు సార్లే కాబట్టి దానికి ఇష్టం అయితే అలా తీసుకోండి ఇందులో కొన్ని అలా కూడా ఉన్నాయి మొన్న కూడా అట్లాగే వచ్చాయండి కాకపోతే నేను ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు ఈ సారీ అయితే మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చింది లైట్ శనగపిండి కలర్ లాగా అండి కలర్ అయితే దీనిపైన లావెండర్ పింక్ అండ్ నియాన్ గ్రీన్ తో थ्रेड वीविंग वच्चिंदी गोल्ड एंड सिल्वर बुटीस पैन वाइपो चेसी अदे साइड इला लावेंडर लाइन गोल्ड जरी बॉर्डर उंदी साइड इला पिंक अंत सारी लो वच्चिन कलर्स ने तीसुकुन्नारन्नमाट पल्लू लोपल चूपिस्ता लास्ट टाइम वीडियो अभी मन दग्गर 24 अवर्स सारीस लेकपोवडं चाला मंदी मिस अय्यारु నేను ఎలాగా మళ్ళీ పాపం అందరికీ ఇవ్వాలి ఎలాగా అని అనుకుంటా ఉండగా లక్కీగా దేముడు పంపించినట్టుగా మరి వేవర్ రావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చెప్పలేదు కదా చాలా మంది రఫ్ అండ్ టఫ్ గా ఎక్కువ సార్లు కట్టుకోవడానికి చిన్న చీరలు కావాలండి అని అడిగారు అలాంటి వాళ్ళ కోసం ఇవాల్ చాలా చీరలు ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చక్కగా చూసేయండి ఈ సారీ సేమ్ డిజైన్ తో క్రీమ్ కలర్ అండి
ఇలా సీ గ్రీన్ పింక్ పింక్ కూడా కాదు ఇది పీచ్ కలర్ లావెండర్ ఇలా వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ కూడా ఉన్నాయి అలాగే బోత్ సైడ్స్ ఒక వైపు పింక్ అండ్ గోల్డ్ ఒక వైపు లావెండర్ అండ్ గోల్డ్ ఇలా వచ్చింది ఇందాక చీరలో మనం బ్లౌజ్ చూడలేదు కాబట్టి ఇక్కడ చూసేద్దాం ఇదిగోండి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ వచ్చేసి ఓన్లీ థ్రెడ్ అండి ఎక్కడా కూడా జరీ ఉండదు ఓన్లీ థ్రెడ్ వీవింగ్ మంచి గ్రే కలర్ క్రీమ్ కలర్ బూటీస్ వచ్చాయి ఆల్మోస్ట్ వైట్ అలాగే బోర్డర్ కూడా అలా వచ్చింది చివర ఇలా టిటిపు వైలెట్ కలర్ ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఈ సారీస్ ని మనం మంచిగా స్టైల్ కూడా చేసుకోవచ్చు అలా కావాలంటే తర్వాత నేను చేసిస్తాను ఇదిగోండి ఇది పల్లు లైన్స్ పల్లు ఇవి కూడా భలే ఉంటాయండి ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వీటి గురించి చాలా బాగుంటాయి లాస్ట్ టైం లాగా ఈ శారీస్ కూడా అన్నిటికీ కంపల్సరీ వీవింగ్ అది ప్యూర్ అనే మార్క్ ఉంటుందండి కాకపోతే నేను హడావుడ్లో చూపించట్లేదు మీరు ఎవరైనా పర్చేజ్ చేసేటప్పుడు అది చూడాలనుకుంటే అడగండి ఆ శారీలో ఇలా పెట్టి నేను ఫోటో కూడా పెడతాను మీకు ఎంత ఫాస్ట్గా వీడియో చేస్తున్నానంటే నేను ఫోల్డ్ చేసుకోవడానికి టైం సరిపోదని వీవర్ను కూడా కూర్చోబెట్టి నేను చూపిస్తుంటే ఆయన ఫోల్డ్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి చాలా లైట్ గ్రీన్ ఇది ఎలా చెప్పాలో మరి లేదు వీడియోలో చాలా మంచిగా పడింది ఇది ఈ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ అన్నమాట చక్క చిన్న జరీ బుటీస్ వచ్చాయి సిల్వర్ కలర్ జరీ బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ బోర్డర్ ఉంది పళ్ళు ఫుల్ వీవింగ్ పళ్ళు శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీరు గమనిస్తే చూడండి ఒకదాని మీద ఒకటి అన్నీ వేసేసుకుని హడావుడిగా చేస్తున్నా నేను ఇది కూడా కొంచెం సంపింగ కలర్లో లైట్ కలర్ అండి ఇది చూడండి ఏనుగులు ఎంత పెద్ద పెద్ద ఏనుగులు గోల్డ్ కలర్లో అలాగే శారీ అంతా పోల్కా డాట్స్ సిల్వర్ జరీతో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే భలే ఉంది బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది కూడా సింగిల్ వీవింగ్ బోర్డర్ చూడండి జాలీలాగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను ప్రతిదీ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి ఖచ్చితంగా చూసుకుని ఇదంతా ఓకే అయితేనే పర్చేజ్ చేయండి అలాగే హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఎవరన్నా సరే వచ్చి చూసి డైరెక్ట్ అప్పుడు తీసుకోండి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు ఈ శారీ అయితే నేను 11 సంవత్సరాల నుంచి జరీ కోటాలు అమ్ముతున్నానండి కానీ ఈ కలర్ నేను ఇంతవరకు చూడాల చాలా సూపర్ కలరు చక్కగా ఇంతంత బుటీలు వచ్చాయండి సిల్వర్ కలర్ బుటీలు అలాగే మధ్యలో థ్రెడ్ కూడా వచ్చింది ఇలా బ్లౌజ్ కలర్ డార్క్ బ్రౌన్ ఇదిగోండి ఇలా సిల్వర్ జరీ బోర్డరు చివర వచ్చేసి బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది బోత్ సైడ్స్ అదే సైజులో ఉన్నాయండి నేను టర్న్ చేసి మీకు పళ్ళు కూడా చూపిస్తాను బ్లౌజ్ చూపించాను ఈ శారీ వచ్చేసి బచ్చలపండు కలర్ అండి చంద్రకాంత కలరు మీద ఇంకొక షేడ్ ఉంటుంది బచ్చలపండు కలరు సీ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంది సీ గ్రీన్ కింద కూడా మళ్ళీ బచ్చలపండు కలర్తో బోర్డర్ వచ్చిందండి ఇలా థ్రెడ్ వీవింగ్తో బ్లూ కలర్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ జరీ మోటివ్స్ వచ్చాయి పెద్ద పెద్ద బుటాలండి చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అలాగే ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ శారీ అండి బుటీస్ కూడా మీకు 3 టైప్స్ బుటీస్ వచ్చాయి ఇది వచ్చేసి స్మాల్ ఫ్లోరల్ బుటీ ఇది లీఫ్ షేప్లో ఉన్న బుటీ ఇది కొంచెం చెట్టులాగా పెద్ద బుటీ అన్నమాట దీనివల్ల శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంది బోర్డర్ వచ్చేసి ఇలా పైతనీ వీవింగ్తో గోల్డ్ కలర్ జరీ బోర్డర్ దాదాపు అబౌట్ 2 ఇంచెస్ వరకు ఉంటుంది కింద వచ్చేసి ఇలా మెజంతా పింక్ బోర్డర్ ఉంది బ్లౌజ్ కూడా మెజంతా పింక్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్స్కి పైతనీ వీవింగ్ ఉంది బ్లౌజ్ అంతా కూడా బూటీస్ ఉన్నాయి బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉన్నాయండి ఈ ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా డబుల్ టిష్యూ పైతనీ వీవింగ్ బోర్డర్ ఇదంతా కూడా డబుల్ టిష్యూ పైతనీ వీవింగ్ అనేది చాలా హ్యాండ్ వర్క్ అండి ఇవన్నీ మగ్గం మీద చేతితో నేసే చీరలు మీకు తెలుసు కదా ఇది హెవీ వర్క్
దీన్ని బట్టే శారీ కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ వచ్చేసి మంచి ఆకుపచ్చ కలర్ అండి, చాలా బాగుంది షేడ్ అయితే. అలాగే ఇలా సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవింగ్ తో పెద్ద పెద్ద మోటిఫ్స్ వచ్చాయి. సూపర్ గా ఉందండి శారీ అయితే. ఇంకా ఆకుపచ్చకి రాణి పింక్ కాంబినేషన్ వస్తే ఇంకా చెప్పేది ఏముందండి. చూడండి ఎంత బాగుందో. కింద ఈ బోర్డర్ వచ్చేసి రాణి పింక్ అండ్ సిల్వర్ బోర్డర్స్, టూ లైన్స్ కూడా బోత్ సైడ్స్ ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి బ్లూ కలర్ గంగా జమునా బోర్డర్ అంటారండి దీన్ని. రెండు వైపులా రెండు కలర్స్ వస్తాయి ఇలా అంటారు. పళ్ళు కూడా భలే ఉంది చూడండి చక్కగా. ఇదిగోండి ఇది వచ్చేసి మార్క్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. నాకైతే ఈ శారీ డిజైన్ బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి డిజైన్. అంటే ఆల్ ఓవర్ చూసాము, లేదంటే పోల్కా డాట్స్, ఆల్ ఓవర్ బుటీస్, పెద్ద పెద్ద మోటివ్స్ అన్నీ చూసాం, కానీ ఇలా చెక్స్ ప్యాటర్న్లో ఇంత పెద్ద మోటివ్స్ వచ్చింది అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ చెక్స్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ అండి. చెక్స్ కలిసిన చోటల్లా కూడాను ఇలా సిల్వర్ వీవింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి. బుటీస్ అయితే సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ థ్రెడ్ వీవింగ్లో వచ్చాయి, చాలా బాగుంది చూడండి. అలాగే బోర్డర్ వచ్చేసి కింది వైపు గోల్డ్ జరీ బోర్డర్, అలా గ్రీన్ కలర్ బోర్డర్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి సిల్వర్ బోర్డర్కి బ్లూ కలర్ లైన్ ఉంది. చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శారీ వచ్చి. పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు వచ్చిందండి. అంటే జిగ్జాగ్ లైన్స్ అయినా కూడా వీవింగ్ తెలిసిపోతుంది, చాలా హెవీగా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. రాయల్ బ్లూ పైన ఈ డిజైన్ ఏదైతే ఉందో క్రీపర్స్ లాగా క్రాస్ అన్నమాట, క్రీపర్స్ కూడా కాదు క్రాస్ అనాలి, కానీ ఫ్లోరల్ డిజైనే. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బాగుంది. అలాగే ఇది కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ అన్నమాట చూడండి. మీరు సిల్వర్ బ్లౌజ్ కానీ గోల్డ్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గోల్డ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా రిచ్ పళ్ళు. ఇది వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది వచ్చేసి గ్రే కలర్ శారీ అండి. చాలా డిఫరెంట్గా భలే ఉంది. ఇదైతే లీఫ్ టైప్లో బుటీస్ వచ్చాయి, కానీ బోర్డర్ చూడండి బెనారస్ వీవింగ్ అన్నమాట. బ్లూ కలర్ పైన సిల్వర్ జరీతో డిఫరెంట్ టైపు ఏమంటారు గ్యాప్ గ్యాప్గా వచ్చేసి చాలా చక్కగా ఉంది. అంటే చాలా జరీ కోటాలు ఉన్నప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా దొరికితే బాగుండు అనుకుంటాం, అలాంటి వాళ్ళు కూడా చక్కగా చూస్ చేసుకోవచ్చు. చాయిస్ తగ్గిపోయిన కొద్దీ మనకి ఇంకా వేరే ఏదైనా వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. అలా బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. పళ్ళు చూపించకుండా కట్ చేసేసావుగా, నీకు లేట్ అయిపోతుందని కంగారుతో. ఇదండి పళ్ళు. మళ్ళీ మరొక ఆకుపచ్చ చీర అండి. ఇంకా ఆకుపచ్చ కలర్కి రాణి పింక్, ఇంకా మళ్ళీ మళ్ళీ దీని గురించి అసలు మనం చెప్పేది కూడా లేదు, అంత బాగుంది. ఈ బుటీస్ అయితే ఎంత పెద్దగా అంటే మన చెయ్యి కన్నా అంత పెద్దగా వచ్చాయండి. ఇక్కడ మనకి పింక్ కలర్లో రెండు బర్డ్స్, అలాగే యెల్లో కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి, బ్లూ కలర్లో కూడా. అంటే ఎంత థ్రెడ్ వీవింగ్ ఉందో చూడండి. అంత పెద్ద బుటీస్లో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఒక 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ బోర్డర్ ఉందండి. అలాగే కింద చివర వచ్చేసి ఇలా రాణి పింక్ కలర్ వస్తుంది. శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి వీవింగ్, చాలా బాగుంది. ఇది కూడా కాంబినేషన్ బ్లౌజ్. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ శారీ అయితే ఇంకా పర్సనల్గా నాకు అంటే ఫస్ట్ ఓటు దేనికి వేస్తారు అంటే అలా చాలా ఉన్నాయి అనుకోండి, ఇంకా 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 ఫేవరెట్ అంటే ఇదండి. చాలా నచ్చేసింది నాకు. మంచి గ్రే కలర్ శారీ. ఇలాంటి కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడ చూసి ఉండరు, అంత బాగుంది. చూసారు కదా అంత క్రీపర్స్, ఇది గోల్డ్ సిల్వర్ కాపర్ జరీ అంతా వచ్చిందండి. అలాగే ఇదంతా చూడండి మొత్తం టిష్యూ వీవింగ్ లాగా ఉందన్నమాట. అంటే ఈ థ్రెడ్లో కూడా టిష్యూ వీవింగ్ లాగా ఉంది, చాలా బాగుంది. బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా అసలు చెప్పడానికి కూడా లేదు, అంత అందంగా ఉంది. బనారస్ బోర్డర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఈ శారీ బ్లౌజ్ కూడా మీరు అసలు గెస్ చేయలేరు.
జనరల్ గా ఏంటంటే ఇదిగోండి పైన వైపు వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్ లేకపోతే ఇలా కింద వైపు వచ్చిన బ్లూ కలర్ బ్లౌజ్ అనుకుంటారు కదా కానీ చూడండి యాంటిక్ కలర్ లో సూపర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ పల్లు ఎలా వచ్చిందో చూసేద్దాం ఇదిగోండి పల్లు ఇదొచ్చేసి బేబీ పింక్ లో ఇందాక మీరు చాలా లైట్ పింక్ చూసారు కదా ఇది మంచి బేబీ పింక్ అండి మంచి అంటే అది చెడ్డదని కాదు వీడియోలో కొంచెం లైట్ పడింది రెగ్యులర్ బేబీ పింక్ అన్నమాట అది చూడండి ఇదంతా కూడా సిల్వర్ గోల్డ్ ఫ్లవర్ టైప్ గోల్డ్ బూటీ అండ్ చాలా చిన్న ఫ్లవర్ లాగా సిల్వర్ బూటీ బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్ అండి మునియా వచ్చింది బోర్డర్ లో అలాగే పైన వచ్చేసి జరీ బూటీలు ఉన్నాయి बॉर्डर अंत इला मुनिया उंटुंदी किंद वच्चेसि पिंक बॉर्डर इदि गोल्ड जरी बुटीस अयिते गोल्ड सिल्वर रेंडू उन्नायि कानी बॉर्डर्स वच्चेसि गोल्ड जरी इदि कूडा डबल टिश्यू पैथनी वीविंग पल्लु ई पीकाक्स अयि चूडंडि पैथनी वीविंग चाला ब्यूटिफुल गा उंटुंदि कदा अलागे डबल मुनिया वच्चिंदि पल्लुकु बोथ साइड्स कूडा बॉर्डर लो सिंगल मुनिया ఇది కూడా మంచి ఆకుపచ్చ రంగు చీరండి నాకు గ్రీన్ ఎక్కువైపోతున్నాయి అనుకున్నా కూడాను అసలు నాకు వదిలిపెట్టబుద్ధి కాలేదు ఈ చీర కూడా చాలా బాగుంది చూడండి మ్యాంగో స్టైల్ బూటీ గోల్డ్ కలర్ జరీ బూటీకి బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ అండ్ రెడ్ కలర్ కూడా యాడ్ అయ్యింది కాంట్రాస్ట్ వచ్చేసి బూటీలోనే ఉందండి బోర్డర్ లో లేదు బోర్డర్ వచ్చేసి ఓన్లీ ఇలా ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంది చాలా సింపుల్ సారీ చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటుంది చక్కగా ఈ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇక్కత్ బ్లౌజ్ తీసుకోండి ఇక్కత్ రాసిల్కు చాలా బా సూట్ అవుతుంది ఇది వచ్చేసి పల్లు ఈ సారీ వచ్చేసి లైట్ ఏమనాలండి ఇది లైట్ కలర్ పీచ్ లైట్ పీచ్ కలర్ చాలా లైట్ పీచ్ కలర్ బూటీస్ అయితే అంతా కూడా సిల్వర్ జరీలో మీనాకారి వీవింగ్ వచ్చిందండి గ్రీన్ అండ్ మజంతా పింక్ బ్లౌజ్ కూడా అదే బోర్డర్ లో చూడండి ఇలా థ్రెడ్ వీవింగ్ పైథనీ స్టైల్ అదే బ్లౌజ్ లో కూడా వచ్చాయి కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉందండి చాలా బాగుంది ఇదిగోండి పల్లు బ్లౌజ్ మార్క్ సిల్క్ మార్క్ లాగా వీళ్ళది కూడా ఇది హ్యాండ్ వీవ్ అనే మార్క్ మంచి yellow కలర్ అండి yellow లో కూడా ఒక లాంటి షేడ్ చాలా బాగుంది అంటే రెగ్యులర్ గడపచ్చ బంతిపూ కలర్ చామంతిపూ కలర్ ఇలాంటిది అయితే కాదు మ్యాంగో yellow గాని ఒక డిఫరెంట్ yellow बट ब्यूटिफुल शेड इला टू टू बर्ड्स सिल्वर जरी तो वाइमी अलागे थ्रेड वीविंग चूस ना चला बहुत इध चूसरा बॉर्डर चाल डिफरेंट इला पैथनी वीविंग थ्रेड वीविंग सिल्वर बॉर्डर इकडोचे ब्लू कलर सेम ब्लौज वी ब्लौज ब्लौज अंत बुटीस उ నేను కంగారు కంగారుగా చూపిస్తున్నాను ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళు ఇంకేమైనా డీటెయల్స్ కావాలంటే అడగొచ్చండి ఇదిగోండి పల్లు ఈ కలర్ వచ్చేసి లైట్ వీట్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ అంతా కూడా ఎంత రిచ్ గా ఉందంటే అంత దగ్గర దగ్గరగా బూటీస్ వచ్చాయి అలాగే ఈ సింగిల్ బూటీస్ కాకుండా ఇలా డబుల్ ఫ్లవర్ బూటీస్ కూడా ఉన్నాయండి అన్ని బూటీస్ లో కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ ఉంది చాలా రిచ్ గా ఉంది సారీ అయితే లైట్ కలర్స్ సోబర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది గ్రే కలర్ బోర్డర్ లో ఇలా yellow కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌజ్ ఈ సారీ పల్లు ఎలా వచ్చిందో చూసేద్దాం చూసారా చాలా బాగుంది కదా సేమ్ ఇప్పుడు మీరు చూసిన సారీ కలర్ ఏనండి సారీ కలర్ అయితే కానీ బోర్డర్ ఒకటి మారుతుంది ब्राउन कलर अन्ट सो ब्राउन कलर ब्लौज वस्तु मिगली अंत सेम अंडी डिजाइन सेम अलागे सारी कलर सेम टाइम एक्वेबी नीने विवर चूप्चक इला चूपे सारी मोन अड़गर कदमी को कने दाखी कावाली चीरल अलांट वाले चूज चेसकु मंजी मेरून कलर की आरेंज कलर कांबिनेशन अंडी सारी अंत इला सिल्वर फ्लवर् बुटीस उ बॉर्डर सिंगल वीविंग अंडी चिन्ना बॉर्डर अलागे बॉर्डर चवर आरेंज कलर वे ट्रांसपरेंसी चूपिस्तानो चूडंडी
ఇలా చాలా క్యూట్ గా ఉంది సారీ అయితే పల్లు సూపర్ సారీ బడ్జెట్ సారీ ఈ సారీ కూడా నేను కొంచెం కొత్తగానే చూస్తున్నానని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ రేంజ్ లో ఫుల్ టిష్యూ అది కూడా గాడిగా లేకుండా సారీలో మిక్స్ అయిపోయి గోల్డ్ టిష్యూ చాలా బాగుంది అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాంగో మోటివ్స్ వచ్చాయి బోత్ సైడ్స్ బోర్డర్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ చాలా బాగుందండి సారీ హెవీనెస్ తెలుస్తుంది ఆ టిష్యూ ఫుల్ టిష్యూ కదా ఆ హెవీనెస్ తెలుస్తుంది బ్లౌజ్ అండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ ఏ మీరు కావాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లు చూపిస్తాను పల్లు ఇదిగోండి పల్లు సూపర్ ఉందండి సారీ అయితే వెరీ బ్యూటిఫుల్ సారీ మనం కట్టుకుని నడుస్తున్నప్పుడు ఆ మూమెంట్లో ఆ టిష్యూ అందం తెలుస్తుంది చాలా బాగుంటుంది సారీ కలర్ చెప్పలేదండి టిష్యూ సారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ ఈ సారీ వచ్చేసి హాఫ్ వైట్ అండి తలంబ్రాల చీరలుగా కోటా చీరలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ చీర ఖచ్చితంగా సూట్ అవుతుంది అంత బాగుందండి ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా జరీకోటాలు బాగా యూజ్ చేస్తున్నారు చూడండి ఇలా మూడేళ్ల వెడల్పు బోర్డర్లో బుటీలు ఉన్నాయండి మధ్యలో అంతా థ్రెడ్ వీవింగ్ ఉంది ఇక ఈ పెద్ద మోటివ్స్ బ్యూటీ అయితే సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది ఇది ఇంకా బోర్డర్ కూడా ఈ సారీ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి జకార్డ్ బోర్డర్ జకార్డ్ బోర్డర్ పైన మళ్ళీ పై అది మునియా కూడా చాలా దగ్గరగా వచ్చింది చూడండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ చాలా క్యూట్గా ఉంది సారీ అయితే ఇదిగోండి బ్లౌజ్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది జనరల్గా హాఫ్ వైట్లకి రెడ్లు అలా చూస్తుంటాం బోర్డర్స్ ఈ గ్రీన్ కలర్ బోర్డర్ చాలా బాగుంది ఈ సారీ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ లుక్ కూడా ఒకసారి చూసేద్దాం నాకు ఈ చీర మీకు ఆల్ ఓవర్ చూపించుకుని ఉండలేకపోతున్నా టైం లేకపోయినా కూడా 20% ఉంది ఛార్జింగ్ పళ్ళు అమ్మ షో పళ్ళు చూద్దాం ఇదిగోండి పళ్ళు ఇక్కడ కూడా మునియా ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఈ శారీ వచ్చేసి కొంచెం పీచ్ షేడ్ ఉన్న పింక్ అండి ఈ కలర్ అయితే భలే ఉంది అసలు అంటే బేబీ పింక్ కొంతమంది కట్టుకోవడానికి అమ్మో మరీ బ్రైట్గా ఉంటుందేమో అలా అనుకుంటారు కానీ సహజంగా లేడీస్ పింక్ అంటే ఇష్టం కదా ఇది మంచి పింక్ చాలా బాగుంది ఇలా వచ్చేసి రెండు ఏమంటారు కొంగలు హంసలు నేను ఈ మధ్య పువ్వులను జంతువులని తప్పు చెప్తున్నాను కదా చాలా బాగుందండి థ్రెడ్ వీవింగ్ మొత్తం అంతా కూడా చూడండి సిల్వర్ బుటీస్ ఎంత బాగున్నాయో శారీ అంతా కూడా ఇలాగే ఉంటాయి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కొంచెం యాంటిక్ సిల్వర్ జరీ అండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా బుటీస్ ఉన్నాయి అలాగే బోర్డర్ ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్ పళ్ళు ఈ శారీ కూడా పీచ్ కలర్ శారీ అండి ఇదైతే అసలు భలే ఉంది కలర్ ఎమరాల్డ్ గ్రీన్ కూడా కాదు కానీ చాలా బాగుంది ఫిరోజా బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మీరు ఇంతకు ముందు కూడా ఒకటి చూసారు ఈ బుటీ ఇలా బిగ్ ఫ్లోరల్ బుటీ అండ్ స్మాల్ సిల్వర్ ఇది గోల్డ్ ఇది సిల్వర్ అలాగే బోర్డర్లో అంతా కూడా ఇలా గోల్డ్ జరీ పైన మునియా వచ్చింది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి డబుల్ టిష్యూ పైతనే వీవింగ్ పళ్ళు అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మీరు గుర్తుపట్టారా ముందు ఒక చీర చూసారు సేమ్ డిజైన్లో వేరే కలర్ ఈ శారీ వచ్చేసి మంచి ఎలా చెప్పాలంటే ఇది మంచి వైన్ కలర్ పర్పుల్ కలర్ అట్లా ఉందండి కలర్ అయితే సూపర్గా ఉంది ఇక ఆల్ ఓవర్ సిల్వర్ క్రీపర్స్ అలాగే జరీ ఫ్లవర్స్ థ్రెడ్ వీవింగ్ చాలా సూపర్గా ఉంది అసలు చీర అయితే ఆల్ ఓవర్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఖచ్చితంగా నచ్చుతుంది సిల్వర్ జరీ బోర్డరు ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి సిల్వర్ జరీ బోర్డర్ చివరి గ్రీన్ వచ్చింది ఈ పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చేటప్పుడు చాలా అందంగా ఉందండి వీడియోలో కరెక్ట్ కలర్ వస్తుందా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఒక ఇంగ్లీష్ కలర్ అండి లైట్ కలరు చాలా బాగుంది అంటే సూపర్గా చాలా సూపర్గా ఉందన్నమాట ఇది వచ్చేసి నిండు రత్నావళి బ్లూ శాటిన్ బోర్డర్ పైన ఇలా అక్కడక్కడ బోర్డర్లో బుటీస్ శారీ అంతా బుటీస్ మనకి ఎప్పుడు తెలిసినవే కానీ ఇలా బోర్డర్లో కూడా బుటీ స్టైల్లో ఇచ్చారు
ఈ శారీ బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. చూడండి ఇదిగోండి పళ్ళు, ఇలా ఆల్ ఓవర్ క్రీపర్ పళ్ళు అన్నమాట. ఈ శారీ వచ్చేసి చాలా లైట్ యాపిల్ గ్రీన్ అండి. యాపిల్ గ్రీన్కి ఇలా సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా కూడా సిల్వర్ ఆకులు, రెండు ఆకులు ఉన్న బుటీలు అన్నమాట. కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. అలాగే సిల్వర్ కలర్ బోర్డర్, సిల్వర్ జరీ బోర్డరు, సీ గ్రీన్ కలర్లో కూడా బోర్డర్ ఇచ్చారు. ఇదిగోండి మ్యాచింగ్ బ్లౌజ్, గ్రీన్కి గ్రీన్ కూడా చాలా అందంగా ఉంది. ఇదిగోండి పళ్ళు, చాలా బాగుంది కాంబినేషన్. అయితే ఈ శారీ వచ్చేసి లైట్ వీటిష్ కలర్ అండి. దీనికి కొంచెం సంపెంగ ఎల్లో బ్లౌజ్, ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. ముందు చూసిన చీరలాగే ఈ టైపు నన్ను లాస్ట్ టైం చాలామంది అడిగారు. లక్కీగా వాళ్ళందరూ ఆ వీడియో చూస్తే బాగుండు. చూడండి అంతా కూడా సిల్వర్ బుటీస్ వచ్చాయి, అలాగే సిల్వర్ బోర్డరు. ఈ కింద ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, కానీ బాగుంది తేట మెంతి కలరు అలా చెప్పొచ్చేమో. ఇదిగోండి పళ్ళు కూడా చూడండి సూపర్గా ఉంది అసలు. ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి, కొంచెం పెసర గ్రీన్లో చాలా లైట్ షేడ్ అన్నమాట. బుటీస్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ చాలా దగ్గరగా వచ్చాయి. బుటీ షేప్ కూడా చాలా బాగుందండి. అలాగే ఇది కొంచెం ఆలివ్ గ్రీన్ టైపు బ్లౌజ్ వచ్చింది, మునియా వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా బుటీస్ ఉన్నాయి, అలాగే బోర్డర్ గోల్డ్ జరీ బోర్డర్కి ఇలా మునియా వచ్చింది. చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ చక్కగా. నన్ను అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం వాళ్ళందరికీ సూట్ అయ్యే చీరలు ఇవి. ఇది పళ్ళు. ఈ శారీ వచ్చేసి లైట్ సిల్వర్ గ్రే అండి. సిల్వర్ గ్రేకి ఇది కొంచెం గ్రేయిష్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు. ఈ కాంబినేషన్స్ అంటే కొంచెం ఇంచుమించు ఈ బాడీ కలర్ దగ్గరగా ఉండే కాంబినేషన్ ఇచ్చిన చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇదిగోండి సిల్వర్ గోల్డ్ బుటీస్ శారీ అంతా కూడా. ఇంకా ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ జరీ బోర్డర్లో సిల్వర్ జరీ బుటీస్, చూడండి డ్రాప్ టైప్ బుటీస్ ఇచ్చారు. చాలా బాగుంది శారీ ఇది కూడా. ఇదిగోండి పళ్ళు. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్, మామూలు ఆకుపచ్చ కాకుండా ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ఇలా పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. రెడ్ ఎల్లో థ్రెడ్ వీవింగ్ అండ్ సిల్వర్ జరీతో, అలాగే బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఇలా సిల్వర్ జరీ పైన మళ్ళీ మెరూన్ కలర్లో ఇట్లా టూ లైన్స్ ఇచ్చారండి. ఎండ్లో ఎలాగూ మెరూన్ బోర్డర్ ఉంది. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. నాకు ఎందుకో ఈ కాంబినేషన్స్ ఇట్లా వచ్చినవి చాలామంది అడుగున్నారు కాబట్టి నాకు అందుకే త్వరగా నచ్చేస్తున్నాయి. ఇలా సిల్వర్ బుటీసు పీకాక్ అనమాట, చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. దాదాపుగా మూడేళ్ల వెడల్ బుటీలు ఉన్నాయి కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి, బ్లూ కలర్ బ్లౌజు. అలాగే బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు నైట్ టైం అయితే అందులో లైట్లన్నీ వేసున్నాయేమో మరీ అదిరిపోతుంది చీర అసలు. అంటే ఒక క్లాసీ లుక్ అనమాట, చాలా క్లాసీ లుక్ ఉంది. ఇదిగోండి పళ్ళు చూసారు కదండి. ఇంకా హడావుడిగా వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాము. ఇంకే వాళ్ళ లైక్ షేరు ఇక అవన్నీ నేను అడగను. మీరు మరి చీరలు నచ్చితే మీరే ఇచ్చేసేయండి. ఓకే థ్యాంక్ యూ బాయ్.